క్షమించబడని పాపం ఒకటి ఉంది అని మనుషుడు అడిగినట్లయితే, చాలా మంది అడిగే ప్రశ్న, అయ్యా యేసు ప్రభు క్షమించలేని ఒక పాపం ఉందా అని అడిగితే, ఉంది. ఏంటి తెలుసా? మీ పాపాలు ఒప్పుకోకపోతే, మీ పాపాలు విడిచిపెట్టకపోతే, ఆ పాపాలు క్షమించబడని పాపాలుగా మిగిలిపోతాయండి. ఇంకొకటి, మనుషులక పాపము క్షమించబడలేని మహాపెద్ద పాపం ఏంటంటే, యేసుక్రీస్తు సువార్తని విని యేసు ప్రభుకి రక్షణ గురించి తెలుసుకొని యేసు ప్రభుని వెంబడిస్తే ఏమవుతుందని బైబిల్ గ్రంథం అంతటి తెలుసుకొని ఇంకను నమ్మి బాప్తిజం పొందుకున్నావు చూడు, మీరే వాతం వేయబడిన మనస్సాక్షిని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ వాతం వేయబడిన మనస్సాక్షికి ఏంటంటే, ఆదివారం సంఘానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, చప్పట్లు కొడతారు, కానుకలు ఇస్తారు, అన్ని చేస్తారు, కానీ నేను యేసు ప్రభు బిడ్డని కాదు అని చెప్పి బాప్టిజం తీసుకోరండి. నేను యేసు ప్రభు బిడ్డని కాదని బయటికి వెళ్ళి చెప్పుకుంటారండి. ఆదివారం సంఘంకి వచ్చేటప్పుడు అన్ని రకాలైన అన్యుల విధానాలన్నీ విడిచిపెడతారు, సోమవారము అన్యుల విధానాలన్నీ మొదలు పెడతారండి వీళ్ళు. ఇలాంటి వారు వాతం వేయబడిన మనస్సాక్షి. వాతం వేయబడిన మనస్సాక్షి. దేవుడు అలాంటి వారిని దేవుడు క్షమించలేడు, ఎందుకంటే వారు పాపాలు ఒప్పుకోలేదు కాబట్టి.